ప్రభు పేరట మీ అందరికీ షలోం. దేవుడు మనకిచ్చిన సమాధానాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నము ఎప్పటికప్పుడు సైతాను చేస్తూనే ఉంటాడు. కారణం ఏమిటో తెలుసా? మీకు మార్కెట్లో మీకు కావలసినవన్నీ దొరుకుతూ ఉంటాయి. వస్త్రాలు దొరుకుతూ ఉంటాయి, చెప్పులు దొరుకుతూ ఉంటాయి, నిత్యావసర వస్తువులు దొరుకుతూ ఉంటాయి, కావలసిన ఆహారపు దినుసులు దొరుకుతూ ఉంటాయి, పండ్లు దొరుకుతూ ఉంటాయి, వస్తు వాహనాలు దొరుకుతూ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే అతి ప్రధానమైనది మనిషి కావాలని కోరుకుంటుంది ఏమిటో తెలుసా? సమాధానం. ఏమిటది? సమాధానం. అన్నీ ఉన్నప్పటికీ సమాధానం లేక ఎంతమంది అల్లాడిపోవటంలా? ఈ సమాధానం మీకు ఏ మార్కెట్లోనైనా దొరుకుతుందా? ఏ మెగా స్టోర్స్లోనైనా మీకు సమాధానం దొరుకుతుందా? ఒక గంట సేపు సమాధానం నాకు కావాలి, ఇస్తారా? ఒక 2 గంటల సేపు సమాధానం నాకు కావాలి, ఇస్తారా? వెళ్ళి ఏ మార్కెట్లోనైనా అడగండి, సమాధానాన్ని ఎవరైనా మీకు అమ్ముతారేమో చూడండి. ఈ భూమి మీద ఎక్కడా కూడా ఏ ఒక్కరూ కూడా సమాధానాన్ని మీకు అనుగ్రహించలేరు. కారణం తెలుసా? సమాధానానికి కర్త ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే సమాధానానికి కర్త, అనగా సమాధానాన్ని అనుగ్రహించగలవాడు, సమాధానాన్ని సృష్టించగలిగిన వాడు. ఒకప్పుడు మనం సమాధానం పోగొట్టుకుని జీవించాం, ఒకప్పుడు సైతానుకు బానిసలుగా జీవించాం, దేవునికి శత్రువులుగా జీవించాం, దేవునికి దూరంగా జీవించాం, దేవునికి కోపాన్ని రేపాం. అటువంటి జీవితం జీవిస్తున్న మనలను దేవుడు ప్రేమించి మనతో సమాధాన పడాలని ఆశపడ్డాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు దేవునికి విరోధిగా జీవిస్తున్నాడు, ఆయన యొక్క చట్టానికి, ఆయన యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. అలా వ్యతిరేకంగా జీవించే ప్రతి పాపిష్టి మనిషి దేవుని దృష్టిలో శత్రువు. మరి పాపిష్టి మనిషి చేసిన పాపాన్ని బట్టి అతడు దేవునికి శత్రువుగా తయారైనట్లయితే ఏ విధంగా పాపిష్టి మనిషి దేవునికి స్నేహితుడుగా మారగలడు? ఆ పాపం క్షమించబడితేనే, వాడు చేసిన పాపము క్షమించబడితేనే దేవునితో అతనికి సమాధానం ఏర్పడుతుంది. నువ్వు నేను దేవుని క్షమాపణ పొందుకోవాలి అని చెప్పి, దేవునితో సమాధాన పడాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రియమైన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి నీకు నాకు సమాధానాన్ని ప్రసాదించడానికి సమాధానార్థమైన బలి పశువుగా యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. సిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నీకు నాకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసేసుకున్నాడు. కాబట్టి శిక్షించబడవలసిన నువ్వు నేను శిక్ష నుంచి తప్పించబడ్డాం. కారణం ఏమిటంటే దైవ కుమారుడే నీ నా స్థానంలో నిలిచి శిక్షను భరించాడు. ఇక శిక్షించబడవలసిన మనము శిక్ష భరించవలసిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఆ శిక్ష ప్రభువు భరించాడు కాబట్టి. దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి ఒక అద్భుతమైనటువంటి త్యాగము చోటు చేసుకుంది. బలియాగము సిలువలో జరిగింది. క్రీస్తు నీకు నాకు సమాధాన కర్తగా సిలువలో మరణించాడు. ఒకవైపు దేవుని చేతిని, మరొక వైపు నీ నా చేయబట్టుకుని సిలువలో యేసుక్రీస్తు మనలను దేవునితో సమాధానపరిచాడు. అలా సమాధానం పరచడానికి తన ప్రాణాన్ని ధారపోయాల్సి వచ్చింది. అనగా ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న సమాధానం ఉచితంగా వచ్చింది కాదు, దీని వెనుక వెల ఉంది. తీర్చలేని, వెలగట్టలేని వెల. ఏమిటది? యేసుక్రీస్తు ప్రాణాన్ని దారవేయాల్సి వచ్చింది. తను మరణించి నీకు నాకు సమాధానాన్ని ప్రసాదించాడు. ఈ సమాధానం, నువ్వు నేను కలిగిన ఈ సమాధానము బహు ఖరీదైంది, బహు విలువైంది, వెలకట్టలేనిది. వెండి బంగారములతో కాదు మనం సమాధానాన్ని పొందుకుంది. అమూల్యమైన క్రీస్తు రక్తమును చిందించగా దాని ప్రతిఫలముగా నువ్వు నేను సమాధానం పొందుకున్నావు. కాబట్టి సైతాను ఈ విలువైన వెలకట్టలేని అద్భుతమైన సమాధానము మనము అనుభవిస్తూ ఉంటే చూసి ఓర్వలేడు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? నీవు నేను కలిగి ఉన్న సమాధానాన్ని పాడు చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఇది సైతాన్ యొక్క పన్నాగము. ఇక నుంచి ఈ పన్నాగం నుంచి బయటపడదామా? అవునన్న వారు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా సైతాను యొక్క తంత్రములను గురించి మాతో మాట్లాడారు. మీరు మాకు అనుగ్రహించిన సమాధానం బహు ఖరీదైంది. ఆ సమాధానాన్ని మేము పొందుకోవడానికి నాయన నువ్వు సిలువలో ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. ప్రాణమును దారవోసి మాకు సమాధానాన్ని ప్రసాదించావు. ఇది బహు ఖరీదైన సమాధానం. నాయన అల్పమైన, తుచ్చమైన, లోక సంబంధమైన వాటి కోసం నీతో ఉన్న ఈ సమాధానం సత్సంబంధం పోగొట్టుకోవడానికి వీల్లేదు. నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నిత్యము సమాధానమును మా హృదయములో పరిపాలన చేయలాగున మేము జీవించే భాగ్యం ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.